చీమకాకి నీతి కథ. ఒకనొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుకు ఉన్న కొమ్మ మీద కాకి, చెట్టుకు ఉన్న తొరలో చీమ జీవిస్తూ ఉండేవి. కాకిది కాస్త దూకుడు స్వభావం అయితే చీమ చాలా నింబదస్తురాలు. దేని గురించైనా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది. ఆ రెండో రోజు ఉదయాన్నే లేచి వాటి వాటి ఆహార వేటను కొనసాగించడంలో హడావిడిగా ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకునేది. దాన్ని చెట్టు కింద వరకు మోసుకెళ్లి తినగలిగినంత తిని మిగిలింది స్థావరంలో దాచిపెట్టుకునేది. కాకి మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ కావు కావుమని పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది. పంటల చేలల్లోకి దొంగతనంగా వెళ్లి తిన్నంత తిని పాడు చేయగలిగినంత పాడు చేసేది. ఒక్కోసారి రైతు చూసి వెంబడిస్తే తన వెంట అతన్ని అటు ఇటు పరుగులు పెట్టించి అందకుండా గాల్లోకి రివ్వుని ఎగిరిపోయి చాలా ఆనందించేది. ఒకరోజు చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది. దాన్ని చూస్తూనే అది ఆనందంలో మునిగిపోయింది. అనుకుని ఆ గింజను లాక్కెళ్ళసాగింది. చాలా నెమ్మదిగా నేల మీద పగుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఆహారపు గింజను లాగలేక లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కాకి పక్కపక్క నవ్వసాగింది. చీమకు కోపం వచ్చి, అని ప్రశ్నించింది. నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది, నువ్వెంత నీ ఆకలి ఎంత, ఎందుకు ఎప్పుడు ఆహారాన్ని లాక్కు వెళ్లి ఊటిలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు. నన్ను చూడు, గాల్లో ఎగురుతూ హాయిగా పాటలు పాడుకుంటూ తిన్నంత తిని అప్పుడప్పుడు పంటలను పాడు చేసి ఆ రైతును ముప్పు తిప్పలు పెట్టి ఎంత ఆనందం పొందుతాను. నీవు అలా ఉండవచ్చు కదా, ఇన్ని కష్టాలు ఎందుకు అన్నది. దానికి చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయింది. కోతలు పూర్తయి పంట అంతా రైతులకు వెళ్లిపోయింది. ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. అడవి అంతా వర్షంతో ముద్దముద్ద అయిపోయింది. గూడు నేల కొరడంతో కాకికి వండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడు అది చీమ ఇంటికి వచ్చి, మిత్రమా, వర్షంలో తడిసిపోతున్నాను, ఆకలికి చచ్చిపోతున్నాను, నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు, నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఎంత పెట్టు అని బ్రతిమలింది. చీమ పక్కపక్క నవ్వి, వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను, ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాకికి తను చేసిన తప్పేంటో తెలిసి బుద్ధి వచ్చింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ముందు చూపు చాలా అవసరం.